हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन वीडियो इंट्लोने पानीपूरी एला चेसुकोवालो तेलुसुकुंदाम। इंट्लो पानीपूरी इला चेसि चूडंडी, चाला टेस्टीगा सेम मन की बयट पानीपूरी बंडि दग्गर एला उंटुंदो सेम अलाने उंटुंदि। इंका इंट्लो मनं इला चेसुकोवडं वल्ल हेल्तीगा मनं हेल्दी फुड तिन्नट्टु कूडा उंटुंदि। इप्पुडु मनं पानीपूरी एला प्रिपेर चेसुकोवालो चूसेयंडि। फस्ट मनं पानीपूरी की पूरी चेसुकोवडा की 1 कप बొంబాయి రవ్వ అలానే 2 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోండి। అలాగే కొద్దిగా సాల్ట్, 1 చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి। ఇక్కడ మీరు మైదా పిండి బదులుగా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు। ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలుపుకోండి। वाटर ने चूसुकुंटू याड चेसुकोंडी। मनकि इंदुलो वाटर अनेदी तक्कुवगाने पडुतुंदी। इला चपाती पिंडी मुद्दलागा बागा कलुपुकोंडी। दीनिनि बागा गट्टिगा कलुपुकोनी ओक तडिगुड्ड पेट्टुकोनी 30 मिनट्स वरकु दीनिनि नानबेट्टुकोंडी। ई पिंडी नाले लोपल मनमु पानीपूरीलो पानीनि एला प्रिपेर चेसुकोवालो चूसेयंडी। ओक निम्मकाय सैज अंता चिंतपंडु तीसुकोनी दानि बागा वाष् चेसुकोनी नानबेट्टुकोंडी। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఆకులు మిక్సీ జార్లో వేసుకోండి। అలాగే వీటితో పాటు ఒక 3 టు 4 పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి। దీనిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి। అలాగే కొద్దిగా salt కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి। అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ని ఇందులో వేసుకొని వాటర్ ని యాడ్ చేసుకోండి। అలాగే దీనిని ఇలా వడకట్టుకోండి। ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి పానీ అనేది ఇవన్నీ ఏమీ లేకుండా చాలా నీట్ గా ఉంటాయి। ఇలా వడకట్టుకొని మిగిలినది తీసేయండి। ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి। అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోండి। salt కూడా చూసుకొని salt ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు మనకి పానీపూరిలో పానీ అనేది ప్రిపేర్ అయిపోయింది। 1/2 అవర్ తర్వాత ఈ పిండి ముద్దని తీసుకొని బాగా కలుపుకోండి। ఈ పిండిని 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి। తర్వాత చపాతీ లాగా చాలా పల్చగా చేసుకొని గ్లాస్ తో కాని దేంతోనైనా ఇలా పూరీ లాగా ఒత్తుకోండి। ఇలా పూరీలన్నీ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని పూరీల్ని ఇలా ఆయిల్ లో వేసుకుంటూ కాల్చుకోండి। ఈ పానీపూరికి పూరీలు పొంగాలంటే ఆయిల్ అనేది చాలా హీట్ గా ఉండాలి। ఆయిల్ ఎంత వేడిగా ఉంటే పానీపూరి అనేది అంత బాగా పొంగుతుంది। ఇలా చూడండి, పూరీలన్నీ ఇలా పొంగుతూ ఉంటాయి। పానీపూరికి పూరీ అనేది ప్రిపేర్ అయిపోయింది। నెక్స్ట్ ఇందులోకి కట్లెట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం। బటానీలని ఇలా నానబెట్టుకొని కుక్కర్ లో వేసుకొని ఉడికించుకోండి। అలాగే పొటాటోని కూడా ఇలా ఉడికించుకొని స్మాష్ చేసుకోండి। స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న పొటాటోని అలాగే బటానీలు కూడా వేసుకొని బాగా స్మాష్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి। అలాగే ఇందులోకి ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోండి। ఇలానే పానీపూరిని ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి। ఇప్పుడు మనకి పానీపూరిలో చాట్ అనేది ప్రిపేర్ అయిపోయింది।
ఇలా ఇంట్లోనే చాలా టేస్టీగా పానీపూరిని ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లోనే ఇలా పానీపూరి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.